वेलकम बैक टू मई चैनल इंद्रधनुष नैन एर्र बच्चे आक तो पप एला तैयार चेलो चूपान आक वाल चाल आरोग्य प्रयोजना आक ने गुर्तपटे पैन चुरगूलाई दी एर्र बच्चे आक अटा इलाको आक आक उवाली लेत काड़ मतमे वेवाली मुद्र काड़ वेकू इला लेत काड़ वरकू तुम्पेकोनी आक आक वलचेको नीट कड़गे पकन पेवाली ఒక కప్పు కందిపప్పు తీసేసుకొని బాగా కడిగేసి ఒక అర్ధ గంట సేపు నానబెట్టేసుకోవాలి. చిన్న నిమ్మకాయ అంత చింతపండు నీటిగా కడిగేసుకొని ఒక అర్ధ గంట సేపు ఇది కూడా నానబెట్టేసుకోవాలి. పచ్చిమిరపకాయలు తగినన్ని వేసుకోవాలి. తెల్లగడ్డ తగినంత, పెద్దదైతే ఒక ఎర్రగడ్డ లేకపోతే చిన్నదైతే రెండు ఎర్రగడ్డలు, మూడు టమాటాలు తీసుకోవాలి. ఈ ఎర్ర బచ్చల కూరతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాలా చాలా మంచిది ఆరోగ్యానికి, డైజెషన్కి, క్యాన్సర్కి, వెయిట్ లాస్కి, అలాగే అనీమియాతో బాధపడుతుంటారు కదా వాళ్ళకు కూడా చాలా మంచిది. కిడ్నీ ఫంక్షన్ కూడా చాలా మంచిది. ఆస్మా వాళ్ళకు కూడా, జ్వరం వచ్చిన వాళ్ళకు ఈ ఆకుకూర పెడితే చాలా మంచిది. బోన్ స్ట్రెంత్కి మంచిది, అలాగే షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది, ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా చాలా మంచిది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ ఆకుకూర పప్పుని ఎలా తయారు చేయాలో చూద్దామా. కుక్కర్ని వేట్ చేసేసుకొని అందులోకి తగినంత పచ్చిమిరపకాయలు వేసేసుకొని వేయించుకోవాలి. కొంచెం సేపు ఆ తెమ్మ ఆరే వరకు నూనె ఏమీ లేకుండా వేయించుకోవాలి. కొంచెం పచ్చిమిరపకాయలు మనం కడిగి వేసుకున్నాం కదా, ఆ తెమ్మ ఆరిపోయాక కొంచెం నూనె వేసేసుకొని పచ్చిమిరపకాయలు కొంచెం చిటపట అన్నప్పుడు ఈ మనం కడిగి పెట్టుకున్నాం కదా కందిపప్పు, నీళ్ళేం లేకుండా వంపేసుకొని అది కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కొంచెం సేపు వేయించుకోవాలి. ఆ కందిపప్పు అనేది వాసన, పచ్చివాసన ఏం లేకుండా ఉంటుంది, కమ్మగా వాసన వస్తుంది అన్నమాట. అంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు తగినంత పసుపు వేసేసి వేయించుకోవాలి. మనం ఏం చేసినా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒలిచిపెట్టుకున్నాం కదా తెల్లగడ్డలు, అవి కూడా వేసేసుకోవాలి. అలాగే ఎర్రగడ్డలు, అవి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసాక కొంచెం ఇంకొద్దిగా నూనె కూడా వేసేసుకొని మనం కడిగి పెట్టుకున్నాం కదా ఆకు, ఎర్రబచ్చలాకు, అది కూడా వేసేసుకొని వేయించుకోవాలి. ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక టమోటా, తరిగి పెట్టుకున్న టమోటా కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు. దాని తర్వాత చింతపండు కూడా వేసేసి టమోటా కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలి. చూడండి, మనకి ఇప్పుడు టమాటా మెత్తపడింది కదా. ఇప్పుడు మనం దీన్ని తగినంత నీళ్లు పోసేసుకొని, ఎక్కువ నీళ్ళు పోసుకోవద్దండి, పప్పు మనకు కొంచెం గట్టిగా కావాలంటే ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు. ఆకుకూర పప్పు మనకు కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 4 నుంచి 5 విజిల్ వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ మూత చల్లారాక ఇలా పప్పు గుత్తితో పప్పును మెత్తగా రుద్దుకోవాలి. పెనం పెట్టేసుకొని నూనె వేడి చేసేసుకొని మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసేసి అవి కొంచెం చిటపట్లాడాక ఒక చిన్న ఎర్రగడ్డ వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని ఒక రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసేసుకోవాలి. ఇలా బాగా వేయించుకోవాలి. ఆ ఎర్రగడ్డలు అనేవి బాగా కలర్ మారాలి. అవి కలర్ మారే వరకు బాగా వేయించుకోవాలి. ఎర్రగడ్డ మనకు బాగా వేగిందనుకోండి మనము ఒకరోజైనా పప్పును బయట పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకోనవసరం లేదు. ఎర్రగడ్డ బాగా వేగిందనుకోండి పప్పు ఒకరోజంతా నిల్వ ఉంటుంది. అదే ఎర్రగడ్డ సరిగా వేగలేదనుకోండి పప్పు అనేది చెడిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోతే 1-3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మళ్ళీ ఉడికించుకోవాలి. మనకు హెల్త్కి ఎంతో మంచిదైనా ఎర్రబచ్చల కూర రెడీ అయిపోయింది. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ ఎర్రబచ్చల కూరని మీరు కూడా చేసుకోండి. Thanks for watching. Please like, share and subscribe my channel. Thank you.